ప్రపంచ క్రికెట్లో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని కెప్టెన్ కూల్గా పేరుగాంచిన సంగతి మనకు తెలిసిందే చాలా లో ధోని తన ప్రశాంతతతోనే భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు ధోని తన చర్యలతో ఎంతోమంది యువ కెప్టెన్లకు ఆదర్శంగా నిలిచాడు అటువంటి ధోని ఓ లో తన ప్రశాంతతను కోల్పోయి బ్యాట్ విరగ్గొట్టాడంట ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించారు వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి భారత జట్టుకు ఆడిన విషయం విదితమే జార్ఖండ్ లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ధోని తన బ్యాట్ ని వెరగొట్టినట్లుగా భజ్జీ చెప్పుకొచ్చాడు జార్ఖండ్ లో మేము రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నాం ఈ మ్యాచ్లో ధోని జట్టు చాలా వెనుకబడింది ధోని ఆఖర్లో బ్యాటింగ్ వచ్చాడు ఈ టైంలో తన జట్టు వెనుకబడంతో ధోని కోపంతో ఊగిపోయాడు తన బ్యాట్ను నేలకేసి కొట్టాడు దీంతో బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయిందని సిఎస్కే కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా హర్భజన్ పేర్కొన్నాడు ఇక ఈ ఏడాది సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సిఎస్కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన సిఎస్కే ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించింది